ना देवा ना प्रभुवा ना जीवितं नीके अंकितं ना देवा ना प्रभुवा ना जीवितं नीके अंकितं ना देवा ना प्रभुवा। మంటినైనా నన్ను మనిషిగా చేసావు, మనిషిగా నన్ను నీ మహిమతో నింపావు. మంటినైనా నన్ను మనిషిగా చేసావు, మనిషిగా నన్ను నీ మహిమతో నింపావు. మహిమాన్వితుడైన ఓ యేసు రాజా, మహిమాన్వితుడైన ఓ యేసు రాజా, నీకే స్తుతి స్తోత్రములు నా దేవా నా ప్రభువా. నా జీవితం నీకే అంకితం, నా దేవా నా ప్రభువా. విరిగినలిగిన మనస్సును అడిగావు, నేనడుచు మార్గమున వెలుగై ఉన్నావు. విరిగినలిగిన మనస్సును అడిగావు, నేనడుచు మార్గమున వెలుగై ఉన్నావు. చెడు మార్గమున నన్ను నడువనీకా, చెడు మార్గమున నన్ను నడువనీక. నీవే నన్నడిపించు మనా దేవా నా ప్రభువా. నా జీవితం నీకే అంకితం, నా దేవా నా ప్రభువా. దైవజనులు కందుల దేవదానయ్య గారు ఇప్పుడు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకి ప్రభునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? దేవుని కృప మన ఏళ్ళ విస్తరిస్తుంది. ఆ వాత్సల్యం, ఆ ప్రేమ మనల్ని నిత్యము నడిపిస్తుంది. ప్రియా దేవుని సొత్తైన దేవుని జనాంగమ, దేవుడు మేపుతున్న గొర్రెలారా, గొర్రె పిల్లలారా, మన దేవుడు చాలా గొప్పవాడు. మన దేవుడు చాలా మన ఎడల ఆయన చూపిస్తున్న కృప విపరీతంగా ఉంది. కనుక మీ అందరికీ మరొకసారి ప్రభునామన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ చల్లని వేళ్ళ దేవుని మెల్లని స్వరము మనకు వినపడే రీతిగా మన హృదయాలు సిద్ధం చేద్దామా? విందామా వాక్యం? మనకి వినగలే కలిగిన చెవి కావాలి, ఆత్మీయ చెవి. ఆ మెల్లని స్వరం ప్రభు మనకు అనుగ్రహించాలి. మన హృదయం ఆ వాక్యములో తన్మయం చెందాలి. ప్రభువు కోరుకుంటున్నాడు. ఇక వాక్యం లోతునకు వెళ్తాను. దయచేసి హృదయాలు సిద్ధం చేయండి. ఓకే, మనం ఒక వాక్యం చదువుకుందాం. చూడండి, లూకస్ వార్త 12:8 చదువుకుందాం. లూకస్ వార్త 12:8 మనము ధ్యాన వాక్యముగా చదువుకుందాం. మరియు నేను మీతో చెప్పునది ఏమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొను వాడు ఎవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట
దేవుని దూతల ఎదుట వాణిని ఒప్పుకొనును మనుషుల ఎదుట నన్ను ఎరుగను అను వాణిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే స్తుతి స్తోత్రములు వాక్యమై ఉన్న దేవ వందనాలు ప్రభు ఈ దిన వాక్యములో మీ మెల్లనైన స్వరము మాకు అవసరం నాయనా మా హృదయముల నుంచి వచ్చే ప్రతి ధ్వని నీ ఆత్మ స్పిరిట్లో ప్రజ్వలింపచేయమని వినగల సెవి గ్రహించగల హృదయం అందరికీ దయచేయమని ఈ టీవీ ద్వారా ప్రభువా నీ బిడ్డలు ఈ వాక్కులను వినుచుండగా నాయనా వారి జీవితాలలో ఒక శ్రేష్టమైన ఈవులను దయచేయమని కృపావరములతో నింపమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ మరొకసారి మీ అందరికీ వందనాలండి ఇక వాక్యపు లోతునకు మనము వెళ్దాం పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే కొలది మనము దేవునిలో సాగిపోదాం ఇక్కడ చదువుకున్న లేఖన భాగము లూకా గారు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన వాక్కులు ఇక్కడ మాట్లాడుతున్నాడు తన శిష్యులకు ఏమేమి విబోధగత చేశాడో ఏ విధంగా ఇలా అన్ని విషయాలను మరి లూకా గారు ఆ శ్రేష్టమైన వాక్కులను మరల మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఏమని మరొకసారి చదువుకుందాం వాక్యం మరియు నేను మీతో చెప్పునది ఏమి అనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనువాడు ఎవడో చూసారా మనుషుల ఎదుట దేవునిని మనుషుల ఎదుట ఏ వ్యక్తి అయితే ఒప్పుకొని ఆయన్ను మహిమపరుస్తారో వారినంట దేవుని దూతల ఎదుట నా కుమారులు నా కుమార్తెలని దేవుడు ఒప్పుకుంటాడంట నా ప్రియ దేవుని బిడ్డలారా నా ప్రియ సంగమ మనము మనుషుల ఎదుట దేవుని గూర్చి మనము ఒప్పుకొని ఆయన మహిమైశ్వర్యాన్ని మనం ప్రకటన చేయాలి మనుషుల ఎదుట దేవుణ్ణి స్తుతించాలి మనుషుల ఎదుట దేవుణ్ణి ఆరాధించాలి మనుషుల ఎదుట దేవుని ఘనపరచాలి దేవుడు ఇంత గొప్పవాడని శక్తి సంపన్నుడని మహిమాన్వితుడని దేవుడు మనకి చాలిన దేవుడని మనం ఎప్పుడైతే మనుషుల ఎదుట దేవుని ఘనపరుస్తామో దేవుడంట మనలను దేవదూతల ఎదుట మనల్ని ఘనపరుస్తాడంట ఒప్పుకుంటాడంట నా కుమారుడు బల నా కుమార్తె బల ఇది అసలు విషయం లూకా గారు ఈ శ్రేష్టమైన మాటలను ఈ 12వ అధ్యాయము అంతటిలో 50 వచనాలు ఉంటున్నాయి ఈ 50 వచనాలలో దేవుని గురించి బహుశ్రేష్టమైన వాక్కులను స్పందించాడు ఈ వాక్కులను మనము ఎప్పుడు కూడా మన హృదయ అంతరంగములోనికి చేర్చుకోవాలి అంతరము మన హృదయ అంతరంగంలో చేర్చుకోవాలి వాటిని ప్రజ్వలింపచేయాలి అనేక ప్రాంతాలు వెళ్ళాలి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని నామాన్ని ఘనపరచాలి
ఆయన నామాన్ని ఎత్తి పట్టుకోవాలి, ఆయన నామాన్ని భుజముల మీద మొయ్యాలి, మన హృదయం మీద రాచుకోవాలి, మన హృదయం అనే పలక మీద రాచుకోవాలి. అప్పుడే మనము అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ప్రజల ఎదుట అనేక మనుషుల ఎదుట జనాంగము దేవుని జనాంగము ఎదుట మనము దేవుని మహిమ పరచాలి. అప్పుడే దేవుడు కూడా మనలను మహిమ పరుస్తాడు. అది ఈ మాటలో ఉన్న ఆంతర్యం. మన దేవుడు గొప్పవాడండి, శక్తి సంపన్నుడండి, ఏల్పులలో ఆరాధించగలిగిన సమర్థుడండి, మహనీయుడు, మహానుభావుడు. మన దేవుడు గొప్ప దేవుడండి, మన సృష్టికర్త, మన జీవనదాత. ఈ మాటలన్నీ ఎలిగెత్తి మనసుల ఎదుట మనము మన దేవుణ్ణి పొగడాలి, గణపరచాలి, కొనియాడాలి. అది ఈ మాటలో ఉన్న ఆంతర్యం. లూకా గారు ఈ మాటలను రాస్తున్నాడంటే ప్రభు మాట్లాడిన మాటలు ఇవి. తన శిష్యులతో హృదయం ఇప్పి వారితో పంచుకునే సమయం అది. ఆ సమయము ఇప్పుడు కూడా మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయ అంతరంగములో ఇమిడి ఉన్నటువంటి వాక్కులు అయి పరిశుద్ధమైన వాక్కులు. ఆ 9వ వాక్యం మనం చదువుకుంటే లూకా సువార్త 12:9 వాక్యం. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వారిని, నన్ను ఎరుగనని ప్రభుని ఎరుగను. చూసారా ఈ మాటకు వస్తే నేను ఒక మాటకు వెళ్తున్నాను ఇప్పుడు బయటికి. ప్రభుని ఆ గెస్తీమన తోటలో బంధించి తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ పేతురు, కేపా, బండ. కేపా నీవు బండవు, నీ మీద సంఘమును సాపిస్తా అని చెప్పిన ఆ వ్యక్తి నేను ఎరుగను, అమ్మో నీ కొరకు నేను సావనైనా ఉన్నా చనిపోతాను తప్ప దేవా నిన్ను నేను ఇట్లా చేయను, నీతో నీవు లేకుండా నేను జీవించలేనన్నట్టుగా పేతురు గారు పలికాడు. ప్రభు అన్నాడు నన్ను ఎరుగనని నీవు ముమ్మారు, నన్ను ఎరుగను అని అని ముమ్మారు నువ్వు చెప్తేనే కోడి కూస్తుంది. ప్రభు మాటలేవి, ఆయన ఏం చెప్తే అది అక్షరాల నెరవేర్చబడతాయి, ఏం చెప్తే అవి జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, మన జీవితాలు ఉన్నతమైన దిశలో ఉంటాయి. అధికారుల ఎదుట మనము ఉండగలం, దేశ నాయకులతో మనము ఉండగలం. దేవుని కృప అది. గనుక ఇక్కడ మనుషుల ఎదుట నేను ఎరుగనన్నాడు పేతురు. అయినా సరే దేవుని బ్లెస్సింగ్ పేతురు మీద ఉంది కాబట్టి, సంఘాన్ని స్థాపించబడాలి కాబట్టి, దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు కాబట్టి, ఆ మాటలు నెరవేర్చబడాలి కాబట్టి పేతురుని ఆయన క్షమించాడు, పేతురుని ప్రేమించాడు, పేతురుని ప్రేమించాడు, పేతురు కూడా దేవుణ్ణి పశ్చాత్తాపపడ్డాడు. ముమ్మారు బొంకిన తర్వాత ఎరుగనని. అలాగనే మనం కూడా దేవుని సన్నిధిలో మనం కూడా మసులుకోవాలి, క్షమించు దేవా అనాలి. దేవుడు తప్పగా క్షమిస్తాడు. మనుషుల ఎదుట నన్ను ఎరుగనని చూసారా చెప్పు వారిని దేవుడు కూడా అంట, దేవదూతల ఎదుట నేను ఎరుగను అంటాడట. ఎంత విచారించవలసిన విషయాలు నా ప్రియ సహోదరుడా,
ఇప్పటి వరకు నువ్వు రక్షణ పొందక దేవుని ఎరుగక జీవిస్తున్నవేమో ఒక్కసారి ఈ వాక్కులను విను ఈ వాక్య సత్యమును నీవు నెమరు వేసుకో ఇప్పటి వరకు నువ్వు ఎరుగను అంటే మన దేవుడు నిన్ను నిర్మించిన నిర్మాణకుడు దేవుని దూతల ఎదుట దేవదూతల ఎదుట నిన్ను ఎరుగననే రోజు ఒక రోజు ఉంది సిస్టర్ ఈ మాటలు దేవుని వాక్కులివి దేవుడు స్వయంగా తన శిష్యులతో మాట్లాడే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఈ సమయములో ఈ చల్లని వేళలో ప్రభు మెల్లని స్వరము మనతో మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుతో నేను ఎరుగనని అనిపించుకుంటే నీవు డైరెక్ట్గా ఎక్కడ ఉంటావో నీ స్థానం ఏంటో ఒకసారి గమనించు నీ స్థానము ఏంటన్నది ఎంటనే గ్రహించు వాస్తవము సత్యము గ్రహించండి లేఖనాలు మనకు తేటగా వినబడినప్పుడు మన హృదయం తాకినప్పుడు మన మనసుకి మన మనసు పులకరించినప్పుడు మన అంతరంగం ఏకీభవించినప్పుడు ప్రభుని అంగీకరించు ఎరుగననే స్థితిలో ఉన్నావా ఎరిగే స్థితిలో ఉన్నావా దేవుని ఎరిగే స్థితిలో ఉంటే దేవుని దూతల ఎదుట దేవ దూతల ఎదుట ఆ పరలోక పట్టణములో నిన్ను ఎరుగుతాడు దేవుడు నీ గురించి ఆ సాక్ష్యం చెప్తాడు దేవుడు ఈ అనుభవములోనికి రావాలని ప్రభు ఆశిస్తున్నాడు ఈ అనుభవములో నువ్వు జీవించాలని భూలోకము విడిచిన పరలోకములో యుగ యుగాలు జీవించాలని పరలోక నివాసివి కావాలని దేవుడు నిత్యము కోరుతున్నాడు ఆయన అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు బహుగా ప్రేమిస్తున్నాడు అందుకనే తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు ప్రభు ఈ మాటలను లూకా గారు ఈ 12వ అధ్యాయమున పొందుపరుస్తున్నాడు ఇక మనం చూసినట్లయితే 12వ వాక్యంలో ఒక మాట ఉంది చూద్దాం చూడండి మీరేమి చెప్పవలసినదియు మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును మనం ఏమైనా చెప్పాలనుకుంటే మనం ఏం చేయాలనుకుంటే ఏమైనా మాట్లాడాలనుకుంటే లేకపోతే ఏదన్నా ఇబ్బందులు జరిగినప్పుడు కానీ కష్టములు జరిగినప్పుడు కానీ జరగకూడనిది జరిగినప్పుడు కానీ వీటిని గురించి మనం ఆలోచించే ముందే మనం ఏం చేయాలని అనుకునే ముందే పరిశుద్ధాత్మదేవుడు మనకు అది తెలియపరుస్తాడట ఇక్కడ 10వ వాక్యం ఒకసారి చదువుకుందాం మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని ఏంటంట పాప క్షమాపణ ఒకవేళ ప్రభుని గురించి గాని మనుష్య కుమారుని గురించి గాని మనుష్య కుమారుడన్నా ప్రభు అన్నా రక్షకుడన్నా విమోచకుడన్నా అన్నిటి మన ప్రభువే ఆయనే నజరైన యేసు ఆయన గురించి పలికిన కొంచెం క్షమాపణ ఉంటుందట పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ నో క్షమాపణ లేదు అంతే ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలం ఉంది తండ్రి కాలం అయిపోయింది కుమారుడి కాలం అయిపోయింది ఇప్పుడు పరిశుద్ధ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకం
ప్రభు నీను మనిషి కుమారుని ఎన్నో సిలువ వేసావు, ఉమ్మి వేసావు, గుద్దావు, నీకు క్షమాపణ ఉంటుంది. ఆయన జాలిపరుడు గనుక, కరుణ సంపన్నుడు గనుక, దయామయుడు గనుక క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మను నువ్వేమన్నా దూషించావంటే, వేలన చేసావంటే, లేకపోతే ఇంకొక రూపాన పరిశుద్ధాత్మను నువ్వుగా అపహసించావంటే క్షమాపణను. ఈ మాటలు చెప్తూ 12వ వాక్యంలో ఏమంటున్నాడంటే, మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ తెలియపరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ మనము 15వ వచనంలోనికి వెళ్దాం. 12:15లో మరియు ఆయన వారితో అంటే తన శిష్యులతో, మరియు ఆయన అనక ప్రభు అయిన క్రీస్తు, వారితో అనక శిష్యులతో, ఆయన 12 మంది శిష్యులతో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడి. చూసారా, ఏ విధమైన లోభమునకు ఎడమియక అంటే ఏంటి దాని అర్థం? ఈ లోకములో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవముడము, ఏ విధమైన అంటే బోల్డ్ వస్తున్నాయి. పాప పంకిలమైన స్థితిలో ఎన్నో రకరకాలు ఉంటాయి. వాటిల్లో ఏ విధం అంటే అది దాని మీనింగ్. ఏ విధమైన లోభానికి నువ్వు తావు ఇవ్వకూడదు అంటాడు ప్రభు. నీ జీవితాన్ని సరిచేసుకొని పరిశుద్ధంగా ఉండమంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎట్లా నడిపించాలో, నీకేమి వాక్కులు మాట్లాడేయాలో, ఏ సత్యమును బోధించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, అధికారులు ఎదుట ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో, నీ బంధువుల దగ్గర ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో, నీ ఇంటిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు విశదీకరిస్తాడట. ఈ విషయాలు శిష్యులతో బోధించాడండి. ఈ మాటలను లూకగారు ఈ మాటలన్నీ పొందుపరిచాడు. ఈ వాక్కు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాక్కు మనతో మాట్లాడుతున్నాడు. ఇది రిలేషన్, దేవునికి మనకున్న రిలేషన్ అది. కనుక ఇక్కడ చూసినట్లయితే మనము 16వ వాక్యంలోకి వెళ్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏ ఉపమానం అది? ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగు చేతును నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప కొట్లను కట్టి అందులో నా ధాన్యము అంతటిని ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎవరికి? ప్రాణానికి. ప్రాణం ఎవరిది? ఇది తెలియట్లేదండి ప్రజలకి. లేకపోతే ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు, దేశమంతా దేవుని రాజ్యం అయిపోయేది, దేవుని మహిమ వెల్లడిపరుస్తూ ఉండోళ్ళు. ఇదంతా ఈ ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. ప్రాణానికి చెప్పండి, అర్థమవుతుందా వాక్యం? చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడాడు ప్రభు తన శిష్యులతో. ఈ మాటలను మా లూకగారు బహు తేటగా ఉన్నది ఉన్నట్టుగా రాసిపడేశాడు. మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయితే ఎర్రివాడా, ప్రాణముతో చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి? ప్రాణం ఇచ్చింది ఎవరు? ప్రాణాత్మ ఎవరు? జీవాత్మ ఎవరు? ప్రాణంతో చెప్పుకుంటావా? కొట్లు సరిపోలేదా? ఇంత ఇస్తారంగా చంపించావా? ఇవన్నీ మరి దేవునికి తెలియవా?
నువ్వు చేస్తున్నయన్ని ప్రాణంతో చెప్పుకుంటావా? అయితే ప్రాణం చెప్పుకుంటే ఇక్కడ చూడు ఏమంటున్నాడో ఆ 20వ వాక్యానికి వస్తే, అయితే దేవుడు ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అబ్బా అది సంగతి. ఎర్రివాడు అనిపించుకున్నాడు కనుక ఈ ఎర్రివాడు ఇదని కాదు కానీ ఎర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని అవగును? ఎవరి అవగుతాయో తెలుసా నీకు? అసలు నువ్వన్ని సిద్ధపరిచావు బాగానే ఉంది కానీ ఈ ఎవరి అవుతాయో నీకు ఎరిగావా నువ్వు? అసలు నీకు తెలుసా ఎవరు తినిపోతారో ఏమైపోద్దో అని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి అవుగిపోతాయి తెలుసా నీకు? అసలు ప్రాణంతో తినుము తాగుమన్నావు కానీ సుఖించమన్నావు కానీ నీ ప్రాణము నువ్వు ఈ రాత్రికి తీసుకుని పోతున్నారు, ఇవన్నీ ఎవరు ఏవిపోతాయి అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా మళ్ళీ కూడా అడుగుతున్నాడు. జాగ్రత్త గనుక మనుషుల ఎదుట మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఒప్పుకోవాలి. మనుషుల ఎదుట దేవుని కొరకు జీవించాలి, దేవునితో సహవాసం కలిగి జీవించాలి. అట్టి కృప అట్టి మహిమైశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక, ఫలించి విస్తరింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. మహాగణుడవైన తండ్రి నీకే స్తుతి స్తోత్రములు. ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి, విస్తరింపచేయండి మా హృదయాలలో. అయినా ఫలించి విస్తరించడానికి కృప అనుగ్రహించండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నాయన నిన్ను ఒప్పుకొని లోకముల మీద జీవించి నీ రాజ్యం చేరి నీ దూతల ఎదుట మమ్మలను మీరు ఆయన ఒప్పుకునే రీతిగా ఉండటానికి కృప దయచేయండి. ఒప్పుకోకపోతే మాకు ఏమవుతుందంటే ఇదిగో ఈ ధనవంతుడిలాగా ఎర్రివాడు అనిపించుకొని నాయన మేము నరకము లేనికపోకుండా నీ రాజ్యం చేరి బిడ్డలగా మమ్మల్ని ఆయుత్తపరచమని దీవించమని, కుడి చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము ప్రభు వచ్చేంత వరకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలు. నిత్య జీవ పూటలు యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును. హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్య, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్య, ఆ అద్భుత కరుడు యేసయ్య, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్య. యేసయ్య నీ మాటలు నిత్య జీవ పూటలు.